చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి బార్లు, మద్యం దుకాణాలు తనిఖీ సంక్షిప్తం. శ్రీకాళహస్తి పట్టణంలో మద్యం దుకాణాలు మరియు బార్లను ఎక్సైజ్ పోలీస్ అధికారులు తనిఖీ నిర్వహించారు. శ్రీకాళహస్తి ఎక్సైజ్ సిఐ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మద్యం సరఫరా డిపో అధికారులు, రెవెన్యూ అధికారులు సమక్షంలో స్టాక్ పరిశీలన చేశారు. అలాగే 4 మద్యం షాపుల్లో కూడా స్టాక్ను పరిశీలించి తదుపరి సీలు వేశారు. ఎక్సైజ్ సిఐ నరసింహారెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు మద్యం షాపులు, బార్లలో స్టాక్ తనిఖీ చేశామని, లాక్డౌన్ నాటి నుంచి నేటి వరకు ఇచ్చిన స్టాక్లో ఏమాత్రం తేడా ఉన్నా వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని, అయితే ప్రస్తుతం ఇచ్చిన స్టాక్ లెక్కలు సరిపోయాయని, ఎక్కడైనా ఎవరైనా అక్రమ విక్రయాలు సాగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతి తీసుకొని ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలోని 3 బార్లు, బార్ రెస్టారెంట్ వద్ద రెవెన్యూ అధికారులు మరియు ఏపీబీసీఎల్ డిపో అధికారులతో సహా వచ్చి ఈ 3 బార్లు కూడా ఈరోజు ఓపెన్ చేసి వాటిలో ఉన్న స్టాక్ మొత్తం తనిఖీ చేయడం జరిగింది. అన్ని స్టాకుల్లో కూడా, అన్ని షాపుల్లో కూడా 21వ తారీఖు ఏదైతే క్లోజింగ్ స్టాక్ ఉందో ఆ క్లోజింగ్ స్టాక్ ప్రకారం కరెక్ట్గా ఉందా లేదా వెరిఫై చేయడం జరిగింది. దాంట్లో ఎటువంటి అవకతవకలు జరగలేదని గుర్తించడం జరిగింది. దాంట్లో భాగంగా రెవెన్యూ అధికారుల సమక్షంలోనే తిరిగి అన్ని బార్లకు కూడా సీళ్లు వేసి జాగ్రత్తగా ఉండవలసిందిగా బారు ఓనర్లకు అందరికీ సూచించడం జరిగింది. ఎటువంటి అవకతవకలు గుర్తించబడలేదు. ఒకవేళ అటువంటి ఏదైనా జరిగినట్లయితే బార్ లైసెన్సుల్ని పూర్తిగా రద్దు చేయబడి అరెస్ట్ చేయబడతారని, బారు ఓనర్లు కూడా అరెస్ట్ చేయడానికి ఎంత మాత్రం వెనుకాలని చెప్పి ఇందుమూలంగా తెలియజేయడం జరిగింది. దశల వారీగా గతంలో 6 షాపులు సస్పెక్టెడ్గా, అంటే గ్రామ సరిహద్దుల్లో దూరంగా ఉన్న షాపులు, 6 షాపులను తనిఖీ చేయడం జరిగింది. మన శ్రీకాళహస్తి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మొత్తం 28 అవుట్లెట్లకు గాను 6 షాపులు తనిఖీ చేయడం జరిగింది. ఇంకొక 22 షాపులు ఉన్నాయి. ఈ 22 షాపులను కూడా అధికారులు అనుమతి ప్రకారము 22 షాపులను కూడా రెవెన్యూ మరియు ఏపీబీసీఎల్ డిపో అధికారుల సమక్షంలో వాటిని కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. సో ఇటీవల కాలంలో శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో 1-2 షాపుల్లో ఏదైనా మీ స్మాల్ ప్రాక్టీస్ జరిగినట్టుగా మా దృష్టికి కూడా రావడం జరిగింది. దాన్ని వెంటనే అధికారులకు దృష్టికి తీసుకెళ్లాము. వాళ్ళ అనుమతి తీసుకొని వాటిని కూడా పూర్తిగా స్థాయిలో చెక్ చేసి ఏమాత్రం వేరియేషన్స్, తేడాలు ఉన్నట్లయితే వాళ్ళ మీద పూర్తిగా తగిన చర్యలు తీసుకోవడం, చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరిని కూడా ఉపేక్షించే అవకాశమే లేదు.